అసలు ఒక ఫోక్ డాన్సర్ వచ్చే స్టేజ్ మీద డాన్స్ చేస్తే ఆ ఎనర్జీ లెవెలే వేరేగా ఉంటుంది. ఇమాజిన్ నలుగురు ఫోక్ డాన్సర్స్ వచ్చి ఈ స్టేజ్ పైన ఒకేసారి డాన్స్ చేస్తే అసలు మేము ఊహించలేని ఎంటర్టైన్మెంట్ రాబోతుంది. శరత్ కాలపాన్ శ్రీను మాస్టర్ అండ్ టీ అన్నా, నువ్వేం పర్సన్ కాకే, నీ కోసం మంచి ఫోక్ డాన్సర్లు పిలిపించా. వాళ్ళు వచ్చారంటే మామూలుగా ఉండదు, నీ ఎనర్జీకి డబుల్ ఎనర్జీ ఇచ్చి స్టేజ్ అంతా ఒక ఊపు ఊపేస్తారనుకో. అక్క వీలేనే మనకు పోటీగా వచ్చింది. ఓహో వీలేనా? అయినా మనం ఆడే స్పీడ్ ని వీళ్ళు మ్యాచ్ చేయగలరంటావా? మేము కాలు కదిపి ఒక్క స్టెప్ వేసామంటే ఆ ఊపుకి స్టేజ్ అంతా ఊగిపోవాల్సిందే. సరే మీరు మొదలు పెట్టండి, స్టేజ్ ఊగిపోద్దో మీ వల్ల ఈవెంట్ ఆగిపోద్దో అది చూద్దాం. చాలే కానీ ఇప్పుడు మా బాబు ఏంటో చూడండి. చెల్లి రావే, ఇప్పుడు మన సత్తా ఏందో చూపిద్దాం. ఇప్పుడు నా స్టైల్లో ఒక్క సాంగ్ వేసుకుందాం పదా. కలువ కాంతులోడు తరిసే కను
తర్వాత మనం వీళ్ళని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాం. మనలో మనకు గొడవలు ఎందుకు చెప్పు. సరే మరి మనం ఆడదాం, పలానా ఆడిద్దాం. ఇంకా కూర్చొని లేస్తున్నావు అంటే నీలో ఇంకా కుర్రతనం బాలా. పోక్ నీ ఒక ఊపు ఊపేరబ్బ మీరు. అసలు ఆ పాటలు ఏంటి, ఆ రీమిక్స్ ఏంటి, ఆ స్టెప్పులు ఏంటి, దట్ వాస్ జస్ట్ అమేజింగ్. మరి మా ఓనర్ గారు ఏమనుకున్నారు, లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ యాక్ట్? నేను చెప్పడానికి ముందు మనం చేసింది ఆది గారి కోసమే కదా, ఈ పర్ఫార్మెన్స్ ఆయనకి ఎలా అనిపించింది అని ముందు తెలుసుకోండి. ఇంద్రజ గారు మిమ్మల్ని అడగమన్నారు కాబట్టి సర్లే, ఆర్కెస్ట్రా తేడా కొట్టింది కొంచెం. ఇది ఎలా ఉంది? ఇది వాళ్ళ నలుగురు చేసినంత సేపు అదిరిపోయింది. ఇప్పుడైతే నువ్వు వెళ్ళి జాయిన్ అయ్యావో? అవును, మనిషే తేడా కొట్టినప్పుడు వీళ్ళు కాకుండా వీళ్ళు ఇద్దరిద్దరు మారి మారి చేస్తున్నారు. కానీ ఆ డాన్సర్లు వీళ్ళు ఎవరు చేసినా గానీ కంటిన్యూగా చేశారు. వాళ్ళందరూ సూపర్ ఫోటోగ్రాఫర్ శ్రీను మాస్టర్. చెప్పండి. అన్న పేరు సుమన్ శివాని, నేను ఫోక్ డాన్సర్ అండ్ ఆర్టిస్ట్. చిన్న థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. మ్యారేజ్ కాక ముందుకు చాలా ఈవెంట్స్ చేశాను, చాలా ప్రోగ్రామ్స్ చేశాను. మ్యారేజ్ అయిన తర్వాతనే అందరు చేస్తున్నాను, ఇంత టాలెంట్ పెట్టుకుని ఎందుకు ఇంట్లో కూర్చుంటావు అని చెప్పి నా వెన్నంటూ ఉండి నన్ను ముందుకు తీసుకొచ్చింది మా హస్బెండ్. మీరు నలుగురు ఫోక్ డాన్సర్ స్టార్స్ అని అనాలి, బికాజ్ మీరు నలుగురు కలిసి స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు నిజంగా ఇట్ వాస్ ఫ్యాంటాబ్యులస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీను మాస్టర్. మీరే రీమిక్స్ చేశారా దాన్ని? నార్మల్ సాంగ్స్ లో అక్కడ మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అనిల్ అన్న అండ్ శివాజ్ అన్న. ఇద్దరు ఒక్కసారి ఇక్కడికి రండి. అనిల్ అన్న అండ్ శివాజ్ అన్న, మీరు కూడా మీ గురించి మాట్లాడండి. ఛానల్ లో ఉన్న సాంగ్ ని తీసుకొని ఇక్కడ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మా యొక్క కళాభివందనాలు. ఈ నాగులమ్మ సాంగ్ అనే మాతో కొలాబరేట్ అయిన హరీష్ అన్నకి, ఆత్మీయ దేవన్నకి మరియు లావణ్య అందరికి నా యొక్క కళాభివందనాలు. నేను పాడిన పాట ఏంటంటే, పోతున్నవా పిల్ల పోతున్నవా పొడుసేటి పొద్దులే పోతున్నవా అని పాట నేనే పాడాను. చెప్పండి చెప్పండి, మీ పేరు ఎలా అనిపిస్తుంది శ్రీదేవి రామ కంపెనీకి రావడం? నా పేరు వర్షిణి వర్మని. అండ్ ఒకటే ఒక విషయం చెప్తా, ఫిమేల్ ఆర్టిస్ట్ ఈ స్టేజ్ కి రావాలంటే చాలా కష్టం ఉంటుంది. సో ఆ కష్టానికి ఫలితం మాకు ఇక్కడ దక్కింది అనమాట. సో దానికి థ్యాంక్ యూ. ఫస్ట్ మా పేరెంట్స్ కి ఈ స్టేజ్ తరఫున నాకు దొరికింది, థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. విత్ టీమ్ పర్మిషన్ మా మదర్ ఇక్కడే ఉన్నారు. నరేష్ గారు కూడా ఎప్పుడైనా వాళ్ళ నాన్నని పిలిచాలి, ఆ స్టేజ్ మీద కాళ్ళ మీద పడాలని వాడుకుంటది. కానీ ఆయన కొంచెం ఎక్కువ తగేసి ఆయనే పడుతుంటాడు. ఓకే, ఐఎమ్ లాస్యా ఫ్రమ్ కామారెడ్డి. నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిన మా పేరెంట్స్, ఎస్పెషలీ మై మదర్, థ్యాంక్ యూ సో మచ్. మా అలాగే రాజేశ్వరి వాళ్ళ మదర్ కూడా ఇక్కడే ఉన్నారు. సో ప్లీజ్ అమ్మగారు మీరు రండి. యాక్చువల్ గా ఈరోజు వర్ష వాళ్ళ మదర్ కూడా రావాలి. మా అమ్మాయి ఏదో ఒక రోజు ఆర్టిస్ట్ అయ్యాక వస్తానని చెప్పింది.
నిజంగా ఇట్స్ లుకింగ్ లైక్ వన్ బిగ్ హ్యాపీ ఫ్యామిలీ. ఇక్కడ చాలా అందంగా చాలా క్యూట్ గా ఉన్నారు అందరు. ఇక్కడ ఇప్పుడు మా ఇంద్రజ గారు చూసారు కాబట్టి మ్యామ్ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా శ్రీదేవి డ్రామా కంపెనీ మోటో అంటే లక్ష్యం ఏంటంటే మీలాంటి హైలీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ని జనాలకు పరిచయం చేసి మీ లైఫ్ లో మీ కెరియర్ కి ఎత్తు ఎదగడానికి ఏదో ఒక విధంగా సాయపడాలన్నది ఇది మా కోర్ ఇంటెన్షన్. అండ్ నిజంగా చెప్తున్నాను, శ్రీను మాస్టర్ ని స్టేజ్ మీదకి పిలిచేంత వరకు ఒక కొరియోగ్రాఫర్ దీని వెనక ఉండి ఇది కంపోజ్ చేశారన్న థాట్ కూడా నాకు రాలేదు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎన్నో ఎపిసోడ్స్ చూశాను గానీ ఇలాంటి టైప్ ఆఫ్ డాన్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం. ఫర్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ద పేరెంట్స్ అండ్ మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ పిల్లలు చదువుతున్నారు, వాళ్ళ చదువు ఎక్కడ పాడైపోతుందోనని వాళ్ళ టాలెంట్ ని నొక్కేయకుండా వాళ్ళకి సపోర్ట్ గా నిలబడ్డారు. ఇలాంటి వాళ్ళే కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఐఎమ్ రియలీ రియలీ వెరీ హ్యాపీ టు బీ ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ చూడడానికి నాకు అవకాశం దొరికినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇంద్రజ గారు పిల్లలు అన్నారు కదా, అసలు పిల్లలకి ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మేడం మీతో ఒక్క డాన్స్ మేడం, నాగులమ్మ. ఒక్క నిమిషం, మాకు కూడా సాంగ్స్ వచ్చు అండ్ డాన్స్ కూడా వచ్చు. ఆల్రెడీ మీ ఇద్దరు డాన్స్ చేసుకుంటూనే వెళ్ళారు కాసేపు. మేం పాడతాము ఆ పాటకు తగ్గట్టు అన్ని డాన్స్ చేస్తాడు. రెడీ 3 2 1 స్టార్ట్. పోతున్నావా పిల్ల పోతున్నావా, ఇల్లేటి వద్దోలే పోతున్నావా, ఏం చేస్తున్నావు? ఆపుతున్నారు ఆపుతున్నారు. ఈ సాంగ్ బాగుంటది, చాలా బాగుంటది. మాస్టారు మాస్టారు నా మనసుని గెలుతారు, అచ్చమ్నే కలగన్నట్టే. హలో డాక్టర్, కిడ్నీ మిస్. బట్ సీరియస్లీ, నెక్స్ట్ జనరేషన్ కి ఇలాంటి పాటలు పాస్ ఆన్ చేయడానికి ఇలాంటి రీమిక్స్ వర్జన్స్ ఆర్ అ వండర్ఫుల్ ఐడియా. అండ్ యూ గర్ల్స్ ఆల్సో డిడ్ అ వండర్ఫుల్ జాబ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు శ్రీను మాస్టర్ అండ్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.